కొండపి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వల్లూరమ్మ దేవాలయంలో స్వామి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీతో టంగుటూరు మీదుగా కొండేపి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ప్రత్యేక అధికారి నాయకుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్, టంగుటూరు మాజీ సర్పంచ్, ప్రముఖ పారిశ్రామికవేత్త బెల్లం జయంతబాబు, టీడీపీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు, తెలుగు యువత జిల్లా నాయకులు దామచర్ల సత్య, టంగుటూరు ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, డోలా శ్రీధర్ ఉన్నారు. కార్యక్రమంలో కొండేపీ ఎంసీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య చౌదరి, ఒంగోలు డైరీ డైరెక్టర్ కంచర్ల ప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి రామగోపి, జడ్పీటీసీల సంఘ జిల్లా అధ్యక్షులు కంచర్ల శ్రీకాంత్, కొండేపీ ఎంపీపీ రత్తమ్మ, జరుగుమల్లి జడ్పీటీసీ గాలి పద్మావతి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు రాంబట్ల నాయుడు పాల్గొన్నారు. ఇక్కడ దామచర్ల కుటుంబం కానీ, సత్య గారు కానీ, పూర్ణచంద్రరావు గారు కానీ, కానీ పోతు రామారావు గారు కానీ, జయంత బాబు గారు కానీ, విజయ్ కుమార్ గారు అక్కడిని, వీళ్ళందరూ కూడా మీకు ఒక మంచి అసెట్స్ అవ్వదు. మీకు అందరికీ మూల స్తంభాలు అటువంటి వస్తే అక్కడ కూడా పెరుగుతుంది. ఆయన 100,000 ఓట్ల మెజార్టీతో మనకు గెలవాల్సిన అవసరాలు ఉంటాయి. 30,000 వస్తే అక్కడ కూడా మంచి మెజారిటీ పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఆ రోజు పెద్ద ఆయన ఏదైతే మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో రేపు కనపడదు. ఎందుకంటే పర్మిషన్ తీసుకున్న ఆయన కూడా మన మోస్తాగా నామినేట్ చేశాడు. అందుకని కనపడతాడు, శుక్రవారంలో కనపడ్డు, ప్రచారం ఆపేసి హైదరాబాద్ పోయి జైలుకి వెళ్తాడు. ఇంకో విషయం, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్ చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఏ.